మీ పేరు కావ్య. బిగ్ బాస్ చూసి ఉంటారా? చూస్తుంటాం. సో రేపు ఫైనల్ కదా, ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? ప్రశాంత్. ప్రశాంత్ ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు ప్రశాంత్ అని? ఎందుకంటే తను తను ఏమంటారు గేమ్స్ బాగా ఆడిండు, బట్ సపోర్ట్ అంటే శివాజీ గారు సపోర్ట్ చేసిర్రు, కానీ గేమ్ మాత్రం ఒక ఏమంటారు గోల్ తను గోల్ ని తొందర రీచ్ అయ్యిండు తను. సో అనుకున్నారా అసలు బిగ్ బాస్ సీజన్ 7 కి పల్లవి ప్రశాంత్ వస్తాడు, ఇక్కడ వరకు రీచ్ అవుతాడు అని అనుకున్నారా, ఎక్స్పెక్ట్ చేశారు? అసలు ఫస్ట్ ప్రశాంత్ ఎవరో కూడా తెలియదు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే తను చాలా కింద నుంచి వచ్చిండు, ఆయనకి ఓటేయాలి తనని పైకి తీసుకురావాలి అన్నట్టు అనుకున్నాము, కానీ ఇక్కడ వరకు ఉంటాడని అసలు తెలియదు, ఊహించలేదు. తను గట్టి పోటీ ఇచ్చిండు కాబట్టి ఇక్కడ వరకు ఉన్నాడు, ఫ్యాన్స్ గిట్టంగా ఎక్కువ అయ్యారు కొంచెం. సో ఆయన గేమ్ ఎట్లా ఆడిండు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే? గేమ్ అయితే ఆడిండు, అంటే తనకు ఏం అర్థం కాకుండా తను చెప్పించుకొని మరి అందరితో మంచిగా ఆడిండు. సో అమర్దీప్ అంటున్నారు కదా ఫైనల్ లో, అమర్దీప్ ఫైనల్ విన్నర్ అయితే ఇంకా బిగ్ బాస్ వేస్ట్ అంటారు. ఎందుకని? చాలా ఏంటంటే అమర్దీప్ గేమ్స్ ఆడడం తక్కువ, అందరితో గొడవ పెట్టుకోవడం ఎక్కువ. ప్రశాంత్ ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు వీడు అనేసి తనని రీజన్ లేకుండా గొడవ పెట్టుకోవడం, తన దగ్గర రీజన్ లేకుండా చిల్లర రీజన్ కి నామినేట్ చేయడం బాగాలేదు. సో ఎప్పుడన్నా హర్ట్ అయినారా ఎప్పుడన్నా అమర్దీప్ ప్రశాంత్ ని తిట్టడం? ఎందుకంటే అరే తురే నువ్వెంత అట్లా అని చెప్పేసి కొంచెం కించపరిచినట్టు మాట్లాడాను కదా, ఎప్పుడు అలాంటి సందర్భంలో మీరు ఎవరైనా యాజ్ ఎ ఫ్యాన్ గా మీరు ఎప్పుడన్నా హర్ట్ అయినారా? హర్ట్ అయినాము, కోపం కూడా వచ్చింది. ప్రశాంత్ ఏమనట్లేదు తనని, తను తిట్టినా గానీ ఏమనట్లేదు, అన్న అన్న అని తిట్టినా గానీ రెస్పెక్ట్ ఇచ్చిండు. మేమేమనుకున్నామంటే అరే వీడు కూడా తిడితే బాగుండు కదా, వీడు ఏమనట్లేడు అంటే ఒకవైపు కోపం వచ్చింది, ఒకవైపు బాధ అనిపించింది, అరే వీడు ఎంత కింద నుంచి వచ్చిండు, వీని ఇట్లా తిడుతురు వీని ఇట్లా చూస్తురు అనేసి బాధ అనిపించింది. సో చూసారా మళ్ళీ రేపు వెయిటింగ్ ఎపిసోడ్ కోసం? వెయిటింగ్, ఎగ్జైట్మెంట్ ఉంది, కొంచెం టెన్షన్ ఉంది ఎవరు విన్ అవుతారు అని. సో మీకేమనిపిస్తుంది ఫైనల్ గా, మీకేమనిపిస్తుంది? నాకైతే ప్రశాంత్ విన్ అవ్వాలని ఉంది, స్పై బ్యాచ్ లో ఎవరు విన్ అయినా గానీ ఓకే. శివాజీ అన్న గానీ ప్రశాంత్. ఎందుకు వీళ్ళిద్దరే? చాలా మంది అమర్దీప్ అంటున్నారు కదా, అంటున్నారు, కానీ అమర్దీప్ కి ఆటిట్యూడ్ చాలా ఎక్కువ, సో గేమ్స్ కూడా కొంచెం అటు ఇటుగా ఆడుతున్నాడు. సో పల్లవి ప్రశాంత్ అయితే పర్ఫెక్ట్ టైమింగ్ లో అంత, శివాజీ అన్న కూడా కొంచెం సపోర్టింగ్ గా ఉంటున్నాడు, సో ఐ థింక్ పల్లవి ప్రశాంత్ అని అనుకుంటున్నాను. గేమ్ పల్లవి ప్రశాంత్. హాయ్ అండి. హాయ్. మీ పేరు? తరుణ్. మీరేం చేస్తూ ఉంటారు? మేము డిప్లొమా స్టడీ. ప్రాపర్ ఎక్కడ మీది? మాది గుంటూరు. సో రేపు బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ కదా, సో ఫైనల్ లో వచ్చేసి అమర్దీప్, ప్రశాంత్ అండ్ ప్రియాంక, యావర్, శివాజీ గారు ఉన్నారు. సో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు మీరు? ప్రశాంత్ అనుకుంటున్నాను నేను. ఎందుకు ప్రశాంత్? అంటే హైప్ ఉంది తనకి ఎక్కువ ఇప్పుడు ప్రెసెంట్, తను గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. సో ఓట్ వేస్తున్నారా మరి మీరు? వేయట్లేదు ప్రస్తుతానికి, వేయాలి. సో విన్నర్ తనే అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అడిగిన వాళ్ళలో ప్రతి ఒక్కరు శివాజీ లేదంటే ప్రశాంత్ అని అన్నారు, మోస్ట్లీ ప్రశాంత్ అని చెప్పేసి అని అంటున్నారు. సో మీరు కూడా ప్రశాంత్ అని అంటున్నారు, పర్టికులర్ గా ఏమైనా రీజన్ ఉందా? అలా ఏం లేదు, అంటే గేమ్స్ మంచిగా ఆడుతున్నాం లేదంటే రైతు అని చెప్పేసి ఒక సింపతితో మనం ఓట్లు వేయొచ్చు అనుకోవచ్చు. గేమ్ బాగా ఆడతాడు. థాంక్యూ. హాయ్ అండి. హాయ్. మీ పేరు? ప్రణీత్ రెడ్డి. ఏం చేస్తూ ఉంటారు? మేము కోర్స్ అని స్టడీ. సో బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? చూస్తుంటాం. చూస్తూ ఉంటారు. రేపు సో ఫైనల్ కదా, ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? అమర్దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్? మాక్సిమం పల్లవి ప్రశాంత్ అని. పల్లవి ప్రశాంత్ ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు నార్మల్ యాజ్ ఎ ఫార్మర్ నుంచి ఇప్పుడు వెళ్ళి గేమ్స్ అయినా ఏదైనా యాక్టివ్ ఉండడం అయినా ఏదైనా, ఇప్పుడు అమర్దీప్ అన్న చాలా ఫౌల్స్ గేమ్ ఆడిండు, అది కాకుండా ఇంకా మధ్యలో ఇది అంటే అందరు కలిసి ఆడడం అవన్నీ ఎన్నో ఫౌల్స్ ఎన్నో ఉన్నది. అట్లానే ఇప్పుడు నార్మల్ ఓటింగ్ టైం చేద్దాం అన్నప్పుడు కూడా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎక్కువ ఓట్స్ వస్తున్నాయి అని చెప్పి దాన్ని కూడా స్కామ్ చేయడం స్టార్ట్ చేసేళ్ళు, అంటే ఓట్స్ పడకుండా కాల్స్ కలవకుండా ఇట్లాంటివి అన్ని చేస్తున్నారు. సో ఓట్స్ పక్క ఆడియన్స్ డెసిషన్ వల్ల వస్తున్నాయి అయితే పల్లవి ప్రశాంత్ కలిసి. సో గేమ్ ఆడిందా పల్లవి ప్రశాంత్ పర్ఫెక్ట్ గా? గేమ్స్ అని తప్పకుండా ఆడాడు. థాంక్యూ. Thank you.